ప్రత్యక్ష ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు బీసీలకు తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈ రోజు మీరు స్పీకర్ గా చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు మంచి వాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి ఈ రోజు ఓపిగ్గా ఉన్నారు గానీ ఇక్కడ మేము గాని ప్రజలు గాని దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా ఈ చైర్కి గగోర పరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా